రుద్రంగి మండల కేంద్రంలో అద్వానంగా మారిన ప్రధాన రహదారి దుస్థితిని సోమవారం ప్రజావాణి సందర్భంగా డీసీసీ కార్యదర్శి చిలకల తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిలకల తిరుపతి మాట్లాడుతూ వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రుద్రంగిలో రోడ్డు వెడల్పు పనులు మరియు సైడ్ డ్రైనేజ్ నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఆయన వెంట పల్లి గంగాధర్, పెడుగు లచ్చరెడ్డి, స్వర్గం పరంధాములు, ద్యావల దిలీప్, ఆకుల మునిసాయి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు మా రుద్రంగి మండలంలోని మండల కేంద్రంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారడం కాకుండా గత 3 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు మరి డివైడర్ వేసి రోడ్ వెడల్పు మార్చారు. ఎన్నో వాహనాలు ఇరుక్కుపోయి చాంబర్లు వగిలిపోయి ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతుంది. అంతేకాకుండా పంట నష్టాలు కూడా ఎలాంటి మరి దెక్కలు వేయకుండా నష్టపరివేయకుండా ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రజా ఆవాణిలో కార్యక్రమం భాగంగా పెద్ద రాజశేఖర గారి పుట్టిన వరకు గౌరవ శ్రీనాథ్ గారి పుట్టిన వరకు వచ్చి మనం అందరం మరుదేగి గ్రామ కాంగ్రెస్ గారు సభ్యులందరూ వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.